యూజువల్గా నేను చీఫ్ గెస్ట్ అందరినీ పిలుస్తాను నా నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు చూసిన వెంటనే అందరూ ఫోన్ చేస్తారు ఎందుకు రా నా పిల్ల పిలవలేదు ఎందుకు పిలవలేదని నిజంగా దిస్ టైమ్ మీడియా ఇస్ మై చీఫ్ గెస్ట్ అందరూ మీడియా తరపున వచ్చిన అందరూ మీరే చీఫ్ గెస్ట్లు ఈ ఈవెంట్కి విశాల్ చక్ర అనే సినిమా ఫస్ట్ టైం యాక్చువల్గా హిందీ కూడా ఒకే ఒకే సమయం రిలీజ్ అవుతుంది నాకు థియేట్రికల్గా సో విశాల్ చక్ర వచ్చి ఫిబ్రవరి నైన్టీన్ థియేటర్కి వచ్చేది నాకు ఫైనల్గా ఒక ప్రొడ్యూసర్గా కాదు ఫస్ట్ ఒక నటుడుగా ఒక పెద్ద రిలీఫ్ ఎందుకంటే థియేటర్లో ఆ క్లాప్లు నేను యాక్చువల్గా టికెట్ ఓపెన్ చేసింది ప్రసాద్ ఐమాక్స్ నేను నేల టికెట్ వడ్ని నేను ఎప్పుడూ శ్రీరాములు కానీ చంద్రకళ మూసాపేటలోనే సినిమా చూస్తాను అది నేను ఓపెన్గానే చెప్తాను కానీ మీరు నేను కనపట్టలేరు నేను చూసేది నేను వెళ్ళి చూసి అక్కడ ఉండే కమెంట్లు థియేటర్లో ఉన్న కమెంట్లు వేరెక్కడ దొరకదండి జోకులు థియేటర్లో ఉండే జనాలు మా కమెంట్ భలే ఉంటుంది నేను అదే చూసి లైక్ ఆనందిస్తాను కాలేజ్ నుంచి నేను ఎప్పుడు డైరెక్ట్ రావాలని కోరుకున్నానో నాకు గుడి అనేది థియేటర్ని నేను ఫిక్స్ అయిపోయాను నా గుడి అనేది థియేటర్ నా గుడి నేను అక్కడే కూర్చుని అక్కడే నేర్చుకుని ఒక్కొక్క డైరెక్టర్ సినిమా చూసి ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది ఏది నా నచ్చదు ఎలాంటి సినిమాలు తీయాలి అంటే ప్రోగ్రెసివ్గా ద లాస్ట్ ఇట్స్ బిన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్స్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ అంటే కొన్ని సినిమాలు చూసేసి బాగుంది అని చెప్పి మర్చిపోతారు కానీ కొన్ని సినిమాలు వచ్చి పది సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా వేసి చూద్దాం అని చెప్పి కొన్ని సినిమాలు ఉంటాయి అలాంటి లిస్ట్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను విశాల్ చక్ర ఐ షు థ్యాంక్ మై డైరెక్టర్ ఆనంద్ ఫర్ పుటింగ్ ఆల్ ఇస్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గోడ్ వేస్ట్ హీ విల్ హీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ నాకు నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది నా నేను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లు కానీ ఇంట్రడ్యూస్ చేసే టెక్నీషియన్స్ కానీ ఇంట్రడ్యూస్ చేసే ఆర్టిస్ట్ కానీ మా బ్యానర్ దా తరపున నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది వాళ్ళు వెన్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఇన్ దర్ కెరియర్ ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ ఇన్ దిస్ అండ్ ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్ రమణ నంద అంటే ఎవరు అంత బూతులు అన్ని తిట్లు తీసుకోలేదు నా దగ్గర మొత్తం తీసుకుంది వీడే ప్రతిరోజు సినిమా షూటింగ్ నుంచి సినిమా లాస్ట్ ఇప్పటి వరకు ఇప్పుడు కూడా బయలుదేరే ముందు కూడా ఇప్పుడు నెక్స్ట్ వన్ వీక్ ఉంది కదా మాకు మూడు లాంగ్వేజ్ అంటే మామూలు విషయం కాదు సో వాడే అన్ని స్ట్రె స్ట్రెస్ నా స్ట్రెస్ అంతా తీసుకుంటాడు సో ఐ థ్యాంక్ మై ఫ్రెండ్స్ రమణానంద అండ్ కూడా ఉన్నాడు మున్న తెలుగు తమ అక్కడ అందరూ పంచుకున్నారు పనులు వీడు ఒకడే చేయలేడు విషయాలు స్ట్రెస్ So I'm glad that I've got good friends and uh, thanks uh, uh, brother, Narendra, Narendra, J Media for doing such a good and uh, thank you, Silly uh, Monks, being uh, associated with us as a digital partner and uh, yes, I don't want to waste your time. తప్పకుండా ఫిబ్రవరి నైన్టీన్త్ మేము చెప్పిన ప్రతి విషయం సినిమాలో ఉంటుందని నమ్మకం ఉంది మీరు తప్పకుండా యూజువల్గా తమిళ్లో నేను ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పైరసీ గురించి నేను చెప్తాను ఇక్కడ నేను ఎప్పుడు ఒక మాట ఒకసారి కూడా నేను చెప్పాను ఎందుకంటే మీ పై ఇక్కడ పైరసీ అనేది లేదు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తారు సినిమాలు రిపీట్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఎక్కువ నేను నేను చాలా సినిమాల్లో చూశాను సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఫ్రమ్ మై తమ్ముడుని చెప్పాలి సీను రైట్ ఫ్రమ్ సీను అందరూ రాజా మన శోభన్ గారు తరఫున వచ్చిన ఆయన అండ్ వన్ సురేష్ పిక్చర్స్ అండ్ ఉషా పిక్చర్స్ ఏలూరు ఉషా పిక్చర్స్ వాళ్ళు అందరికీ నా ధన్యవాదాలు ఎవరైనా పేరు వదిలిస్తే తప్పగా అనుకోమకండి మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఈ సినిమా డెఫినెట్గా మీకు ఒక జాక్పాట్ కొడుతుంది తప్పకుండా కొడుతుంది అది వచ్చి ట్వంటీ ఎత్ మార్నింగ్ వీ విల్ వీ విల్ ఆల్ బీ మీటింగ్ విత్ వెరీ హ్యాపీ ఫేస్ ఐ థ్యాంక్ ద మీడియా మీడియా నాకు నచ్చిన ఒక విషయం ఏమంటే ఇదే చోట్లో ఇదే వేదికలో ఎవరైనా కొత్త అబ్బాయి నిలబడితే కూడా ఇన్ని కెమెరాలు ఉంటాయి ఇంత ఆదరణ ఉంటుంది అదే నాకు నచ్చిన విషయం మీరు పెద్ద హీరోలు పెద్ద ఆర్టిస్టులు కాకుండా చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్కి ఒకేలాగా మీరు ఇచ్చిన ఆదరణ వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మీడియా థ్యాంక్ యూ సో మచ్ అడిగే ఒకే విషయం నేను యాక్చువల్గా నాకు ఒకే ఒక విషయం ఐ హేట్ నేను అది అది ముందుగానే చెప్పాల్సింది బట్ మర్చి మర్చిపోయాను బొక్కేలు కొన్ని వేస్ వేస్ట్ చేయమాకంటే నేను చెప్పాలనుకున్నాను మామూలుగా నేను ఫంక్షన్ పెడితే ఒక బొక్కేళ్ళకి ఒక పద్నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఇది ఎలాగో డిక్కీలో వే వేసేస్తారు మర్చిపోతారు దానికి బదుల రెండు పిల్లలకి రెండు ఆడ ఆడ పాపులర్ ఎడ్యుకేషన్కి మేము ఎప్పుడు బిఎఫ్ఎఫ్ తరఫున మేము ఆ డబ్బులు ఇచ్చేస్తాం ఒక సంవత్సరం ఎడ్యుకేషన్కి ఎందుకంటే ఇది వేస్ట్ బొక్కేళ్ళు వచ్చి రేపుతో అయిపోతుంది ద లైఫ్ టైమ్ ఆఫ్ బట్ ఒక ఒక ఆడపిల్ల ఎడ్యుకేషన్ వన్ ఇయర్కి వచ్చి యూస్ అవుతుందంటే సంథింగ్ సో డెఫినెట్గా ఇన్స్పైట్ ఆఫ్ బైంగ్ ద బుకేస్ నేను ఈ నేను రెగ్యులర్గా చేసినట్టు ఒక రెండు హార్డు పాపులర్ ఎడ్యుకేషన్కి నేను నేను ఐ విల్ బీ డూ డూయింగ్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ టు క్లియర్ ది ఎయిర్ ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్గా మేము పీక్లో చూపించింది ఇట్స్ డెఫినెట్లీ గొయిన్ టు బీ ఆన్ యూట్యూబ్ అండ్ ఎవరి చాలామంది అనుకుంటారు ఇట్ విల్ బీ ఇట్స్ సమ్థింగ్ లైక్ ఐఎమ్ యాంటీ బీజేపీ నేను అగైన్స్ మోడీ గవర్నమెంట్ అందుకే వచ్చి వెల్కమ్ టు డిజిటల్ ఇండియా వెల్కమ్ టు డిజిటల్ ఇండియా అని చూపిస్తున్నాం ఈ ఆధార్ కార్డు గురించి చెప్పాడు నెక్స్ట్ రైతుల గురించి చెప్పాడు నెక్స్ట్ సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఏమంటే స్విస్ బ్యాంక్లోనే డబ్బులు ఇంకా రా రాలేదనేది ఆ విషయం కూడా చెప్తున్నాడు ఇదంతా జరిగిన విషయంలో జరిగిన విషయంలో ధైర్యంగా ఒక నటుడిగా ప్ర ప్ర ప్రజలకి చెప్పాలనే బాధ్యత నాకు ఉంది నేను చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళంత వరకు మీరు కూడా ఈ సమాజానికి ఏదో ఒక విధంగా మంచిది చేయండి నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ